కృష్ణజింకల కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ భవితవ్యం త్వరలో తేలబోతోంది ఇప్పటికే బెయిల్ మీద ఉన్న సల్మాన్ మళ్లీ కోర్టులో హాజరు కావాలి ఇరవై రెండేళ్ల నాటి కృష్ణజింకల వేట ఈ కండల వీరుణ్ణి వెంటాడుతోంది మూగజీవాల్ని వేటాడిన కేసులో ఇప్పటికే పలుమార్లు జైలు శిక్షను అనుభవించిన సల్మాన్ విషయంలో న్యాయస్థానం తీసుకోబోయే నిర్ణయంపై బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది బాలీవుడ్ కండల్ వీరుడు సల్మాన్ ఖాన్ ను కృష్ణజింకల వేట కేసు వదలటం లేదు కృష్ణ జింకల కేసు ఆయుధాల చట్టం ప్రకారం పెట్టిన కేసుల్లో ఈ నెల ఇరవై ఎనిమిదిన వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ రాజస్థాన్లోని జోధ్పూర్ కోర్టు ఆదేశించింది ఆ కేసులో ఇంకా విచారణ ముగియేలేదు అందుకే కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి అమ్ సాత్ సాత్ హైన్స్ సినిమా షూటింగ్ సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్లో సల్మాన్ సైఫ్ అలీఖాన్ నీలం సోనాలి టభు కృష్ణ జింకలను చింకారాలను వేటాడారు ఈ కేసులో వీళ్లందరూ నిందితులుగా ఉన్నారు ఈ కేసులో సల్మాన్ మినహా అందరికీ విముక్తి లభించింది ఈ కేసులో సల్మాన్ ఖాన్కు రెండు వేల ఏప్రిల్ ఐదున ఐదేళ్ల జైలు శిక్ష పడింది రెండు రోజులు జైల్లో గడిపిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఏడునా ఆయనకు బెయిల్ వచ్చింది కానీ ఈ కేసులో విచారణ మాత్రం ముగియలేదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన సల్మాన్ ఖాన్ కోర్టు ముందుకు వ్యక్తిగతంగా రావాల్సి ఉంది ఈ కేసులో ఏం జరగబోతోంది సల్మాన్ ఖాన్కు అనుకూలంగా తీర్పొస్తుందా లేక మరిన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయా అన్నది కీలకంగా మారింది